हेलो फ्रेंड्स वेलकम बैक टू द चैनल इपड़ चूसानी चाला चला चाला स्पेशल वीडियो अंडी इधी इलांट लांग फ्राक्स मनम रेडी कदा दानिकी किंद वच्चेसी मनकी नीट गा ओक लेवल रादु कदा अंडी कटिंग चेसेटप्पुडु ओक लेवल रादु इदी ఇప్పుడు అది మనం నీట్గా ఎలా కటింగ్ చేసుకోవాలి అని చాలా రోజుల నుంచి కామెంట్ వస్తుందన్నమాట. అయితే నేను ఇవాళ స్పెషల్గా ఆ వీడియో వేస్తున్నాను. కింద గీర నీట్గా కటింగ్ చేసేసుకోవచ్చు అన్నమాట. చాలా డీటెయిల్గా ఈ వీడియో రెడీ చేస్తున్నానండి. వీడియో పూర్తి వరకు చూడండి. మీరు స్కిప్ చేయకుండా చూస్తేనే మాత్రం మీకు ఇది వీడియో అర్థమవుతుంది అన్నమాట, నీట్గా ఎలా కటింగ్ చేసుకోవాలి అనేది. అయితే స్కిప్ చేయకుండా వీడియో పూర్తి వరకు చూడండి. స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇలాంటి ఫ్రాక్ మనం ఎప్పుడైతే ఫ్రిల్స్ పెట్టి రెడీ చేస్తాం ఆ ఇలాంటి ఫ్రాక్ మనం రెడీ చేస్తే ఏంటంటే కింద నీట్గా స్ట్రెయిట్గా వచ్చేస్తుంది. ఓకేనా? ఇప్పుడు ఇలాంటి ఫుల్ అంబ్రెల్లా చాలా పెద్ద గేరా వస్తుంది చూడండి. దీనికి ఒక 6 మీటర్స్ గేరా వస్తుంది టోటల్లో. ఇది ఇలాంటి కటింగ్ మనం చేసినప్పుడు కింద అంబ్రెల్లా టైప్ దానికి ఏంటంటే కింద ఎక్కువ తక్కువ అలా వచ్చేస్తుంది అన్నమాట. ఇదిగోండి. అయితే ఫస్ట్ టిప్ ఏంటంటే దీంట్లో మీకు ఈ మేడం ఉన్నారు కదా, ఈ మేడంకి ఇలా డ్రెస్ చేసి కింద నుంచి మనం కటింగ్ చేసేది ఉంటుందన్నమాట. కానీ ఈ మేడం అందరి దగ్గర అవైలబుల్ ఉండరు కాబట్టి నేను మీకు చాలా సింపుల్గా చూపిస్తాను. ఇదిగోండి, ఫస్ట్ నేను ఇది ఒకటి రెడీ చేసి పెట్టినానమాట నిన్న. మీరు కూడా ఎప్పుడైనా ఇలాంటి లాంగ్ ఫ్రాక్ క్రాస్ కటింగ్ చేస్తే ఏంటంటే అంబ్రెల్లా కటింగ్ చేస్తే మీరు ఒక 1 డే బిఫోర్ స్టిచ్ చేసి మీరు ఇలా హ్యాంగ్ చేసి పెట్టాలి. అయితే ఆ బట్టలో బట్ట ఎంతైతే సాగేది ఉంటుంది మొత్తం సాగిపోయిన తర్వాత మనం కింద కటింగ్ చేయాలి అండి. ఒక్కొక్కసారి మనం కుట్టే వెంటనే మనం దానికి కరెక్ట్గా కటింగ్ చేసేస్తే అదే ఒక రోజు తర్వాత మనం ఇలా హ్యాంగ్ చేసి పెడితే తర్వాత కూడా ఎక్కువ తక్కువ అయిపోతుంది అన్నమాట. ఇలా ఇది మన కింద సైడ్ నుంచి చూస్తే మాత్రం ఇది ఇలా కనిపిస్తుంది అన్నమాట. ఇదిగోండి, ఇక్కడ ఎంత ఎక్కువ తక్కువ ఉంది చూడండి. పైన హ్యాంగర్ కరెక్ట్ ఉందా లేదా మనం ఇంకొకసారి చెక్ చేసుకుందాం. ఓకే, హ్యాంగర్ ఫస్ట్ కరెక్ట్గా సెట్ చేసుకోవాలి పైన. దాని తర్వాత వచ్చేసి ఇదిగోండి, ఇప్పుడు మనకి లెంత్ వచ్చేసి దీనికి 57 అనుకుంటా. ఒక్కసారి చెక్ చేసుకుంటానండి. చూడండి ఫ్రెండ్స్, ఈ దీని లెంత్ వచ్చేసి మనకి 56 ఉందన్నమాట. ఇదిగోండి 56 ఇక్కడ వస్తుంది. ఓకేనా? అయితే నేను కటింగ్ చేసేటప్పుడు అయితే ఎగ్జాక్ట్గా 56.5 వరకు పెట్టి చేసినానమాట. ఇటు సైడ్ నుంచి చూడండి ఒక 1-2 ఇంచెస్ మనకి లాంగ్ అయిపోయిందనమాట. ఇది దీనికి ఎలా నీట్గా కరెక్ట్గా సెట్ చేసుకోవాలి అంటే ఫస్ట్ మనం ఇది ఈ ఒరిజినల్ ఉంది కదా, ఈ ఒరిజినల్కి ఇలా పట్టేసి ఇదిగోండి ఇలా దీనికి ఇలా జరుపుకుంటూ ఇలా కుట్టి లైనింగ్ ఇది ఒరిజినల్ మన చేతిలో ఎక్కువ పట్టు ఉండాలి. ఒకసారి ఇట్లా దీనికి ఇలా జరిపి ఇలా తీసుకోవాలి. ఇలా నీట్గా చేసుకొని ఇలా పడుతూ ఇలా మనం దీనికి ఉట్టి ఒరిజినల్ పీస్ వచ్చేలాగా చేతిలో అడ్జస్ట్ చేయాలి. ఇలాగా ఇదిగోండి ఇలాగా అర్థమైంది కదా. ఒకవేళ అర్థం అవ్వకపోతే కామెంట్ చేసి అడగవచ్చు. ఇంకా డీటెయిల్గా మీకు కావాలి అంటే ఇంకొక వీడియో రెడీ చేస్తానండి. చూడండి ఇలాగా సెట్ చేయండి. ఇలా సెట్ చేసి ఇక్కడ ఇలా వదిలేసేయండి. సేమ్ అట్ సైడ్ కూడా ఇక్కడి నుంచి కూడా మీరు ఇలాగే ఈ సైడ్ స్టిచ్ ఉంటుంది కదా దీన్ని పట్టి ఇలా కరెక్ట్ చేసుకుంటూ నీట్గా ఈ సెంటర్ వరకు మనం ఇలా సెట్ చేసుకోవాలి. ఇలా సెట్ చేసుకొని దీనికి ఇలా నీట్గా వదిలేసేయాలి. ఇదిగోండి ఇలా వదిలేసినాక మనకి ఇలా పెద్ద స్కేల్ ఉంటే ఓకే మీ దగ్గర, లేదంటే ఇట్లా స్ట్రెయిట్ ఏమైనా స్కేల్ ఏమైనా ఉంటే అది దాంతో కూడా మీరు సెట్ చేసుకోవచ్చు. ఇదిగోండి దీనికి ఇలా సెట్ చేసుకోండి. ఇలా దగ్గర చేసి ఇలాగా పెట్టేసి ఇదిగోండి మనకి ఇప్పుడు లెంత్ ఎంత కావాలి, 56.5 కావాలి. ఇటు సైడ్ ఎక్కువ ఉంది చూడండి, అటు సైడ్ లెంత్ తక్కువ ఉంది. అర్థమవుతుందా మీకు, కనిపిస్తుందా మీకు? దీంట్లో ఇటు సైడ్ వచ్చేసి కొంచెం తక్కువ ఉంది, ఇటు సైడ్ ఎక్కువ ఉంది చూడండి. 56.5 అక్కడ మనకి ఎగ్జాక్ట్ వచ్చింది, అక్కడ ఇక్కడ కొంచెం ఎక్కువ అయిపోయింది అన్నమాట. ఈ స్కేల్ని ఇలా పెట్టేసి ఇదిగోండి ఇలా పెడితే మనకి కింద ఎంత అయితే మనకి ఎక్స్ట్రా ఉంది తెలిసిపోతుంది అన్నమాట. ఇదిగోండి ఇలాగా ఇది ఈ స్కేల్ అనేది స్ట్రెయిట్ పెట్టుకోవాలి అండి మనం. ఇక్కడి నుంచి ఈ లాస్ట్ నుంచి ఈ లాస్ట్ వరకు, ఇక్కడి నుంచి ఇక్కడ వరకు స్ట్రెయిట్గా ఉండాలి స్కేల్ ఇలాగా. ఇదిగోండి ఇలా 56.5 మనకి ఇక్కడ వస్తుంది అన్నమాట. ఇలా ఇటు సైడ్ ఎక్కువ ఉంది మనకి,
అయితే దీనికి ఇలా లైట్గా దూరం దూరం 56½ దగ్గర ఒక లైట్ మార్కింగ్ చేసేసుకోవాలి ఇలాగా ఇదిగోండి ఫుల్ రాదు మనకి వేయడానికి మార్కింగ్ లైట్గా వేసేసుకోవాలి మార్కింగ్ దూరం దూరం ఇలా వచ్చేస్తుంది చూడండి మీకు వీడియో అర్థం అవ్వకపోతే మళ్ళీ రివర్స్ చేసి ఈ వీడియో చూస్తే మీకు చాలా ఈజీగా అర్థం అవుతుందండి మీకు అర్థమయ్యేలాగా నేను రెడీ చేయాలి అని చాలా డీటెయిల్గా చెప్తున్నాను అన్నమాట 56½ ఇక్కడ ఉంది మనకి ఓకేనా దీనిలో అసలు లెంత్ వచ్చేసి 56 ఉంది ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెడుతున్నాను అన్నమాట అది ఎందుకు అంటే పీకో చేసేటప్పుడు ఒక హాఫ్ ఇంచ్ మనకి తగ్గుతుందండి ఇలా పెట్టేసి దీనికి ఇక్కడి నుంచి చూడండి ఇక్కడి నుంచి ఇది మెయిన్ కటింగ్లోనే ఎక్కువ ప్రాబ్లం వస్తుందండి ఇదిగోండి ఇలా పెట్టి స్ట్రేట్గా మనం కటింగ్ చేసేయాలి ఒకటిసారి ఎన్నో పీసెస్ వస్తాయండి దీంట్లో ఇదిగోండి కిందవి కూడా వస్తున్నాయి చూడండి అలా ఇలా నీట్గా ఇదిగోండి ఇలా నీట్గా పట్టుకొని దీనికి స్ట్రేట్గా ఇలా కింది నుంచి చూడాలి అండి మొత్తం చూస్తేనే మనకి అర్థమవుతుంది ఇది చూడండి ఇప్పుడు ఇది స్ట్రేట్ అయింది చూడండి ఇప్పుడు దీనికి మనం పీకో చేస్తే ఏంటంటే చాలా నీట్గా పర్ఫెక్ట్గా వచ్చేస్తుందండి ఒక్కసారి ఇది చేసినాక మనం ఇంకొకసారి ఇలా ఇలా చేసి వదిలేసేయాలి ఇటు సైడ్ కూడా ఇదిగోండి ఇలా చేసి వదిలేస్తే ఏంటంటే ఎక్కడైనా ఎక్కువ వచ్చిందనుకోండి మనకి తెలిసిపోతుంది ఇప్పుడు చూడండి దీనికి ఇక్కడ ఎక్కువ వస్తుంది కింద మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా ఎక్కడెక్కడైతే ఎక్కువ వస్తుంది ఇలా కింద నుంచి మనం చూస్తే మనకి ఈజీగా అర్థమైపోతుందండి అక్కడి నుంచి మనం ఇలా కట్ చేయవచ్చు ఇంకొకటి మెయిన్ ఏంటంటే దీంట్లో మీరు ఇది పుట్టి గాల్లో ఉండేటట్లా హ్యాంగ్ చేయొద్దు దీనికి ఏదో మీ అంటే గోడ ఉంటుంది కదా దానికి అట్లా పెట్టేసి ఈ సపోర్ట్ కావాలి మనకి కటింగ్ చేయడానికి అన్నమాట ఈ సపోర్ట్ ఉంటేనే మనం దీనికి కట్ చేయవచ్చు ఇదిగోండి ఇక్కడ లైనింగ్ కూడా కొంచెం ఎక్కువ వచ్చింది ఇలా నీట్గా మనం దీనికి కట్ చేసేసుకోవాలి అండి ఇప్పుడు వస్తే ఈ పాయింట్స్ వచ్చేస్తాయి ఇలాగా ఇక్కడ చిన్న చిన్న పాయింట్స్ వచ్చేస్తాయి అన్నమాట ఇక్కడ చిన్న వచ్చింది చూడండి ఇలాంటి పాయింట్స్ వచ్చేస్తాయి ఒక్కొక్కసారి ఈ పాయింట్స్ ఉంటే ఏమవ్వదు అండి పీకో చేసేటప్పుడు అన్నీ వెళ్ళిపోతాయి అవి పీకో చేసినాక మనం దానికి ఇదిగోండి ఈ లుక్ వస్తుంది దానికి పీకో అయిపోయినాక ఇది మనం వైర్ వేసి చేసిన పీకో ఇది ఒకవేళ నార్మల్ పీకో చేస్తే స్ట్రైట్గా వచ్చేస్తుంది వైర్ వేసి చేస్తే ఇలా ఇలా ఫోల్డింగ్స్ వస్తాయి అన్నమాట వైర్ వేసి పీకో చేస్తే మీకు వీడియో అర్థమైంది అని వీడియో పూర్తి వరకు చూస్తున్నారంటే వీడియో నచ్చింది అని ఆశిస్తున్నాను ఒకవేళ వీడియో నచ్చితే కనుక తప్పకుండా వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇంకా మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా ఇలాంటి టైలరింగ్ వీడియోస్ యూజ్ అవుతాయి అనిపిస్తే ప్లీజ్ వాళ్ళకి కూడా షేర్ చేయండి ఇంకా ఒకవేళ మీరు కనుక మా ఛానల్లో కొత్తగా వచ్చిన వాళ్ళైతే మా ఛానల్ని కింద ఉన్న రెడ్ కలర్ బటన్ ప్రెస్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దాని పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది దాన్ని కూడా క్లిక్ చేసి దాంట్లో ఆల్ నోటిఫికేషన్ అని ఒక ఆప్షన్ వస్తుంది దాన్ని కూడా ఆన్ చేసి పెట్టేసుకోండి అది చేస్తే ఏంటంటే నేను వీడియో అయ్యంగానే నోటిఫికేషన్ అనేది మీకు వచ్చేస్తుందండి ఓకేనా ఫైనలీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మళ్ళీ కలుద్దామండి ఇలాంటి ఒక మంచి వీడియోతో బాయ్ బాయ్ ఫ్రెండ్స్ వీడియో పూర్తి వరకు చూసినారని ఆశిస్తున్నాను ఒకవేళ చూసినట్టయితే